హైదరాబాద్ కూకట్పల్లిలో గంజాయి విక్రయిస్తున్నటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద సుమారు 25000 విలువైన 1.7 కిలోల గంజాయితో పాటుగా సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి బాలాజీ అనేటువంటి వ్యక్తి గంజాయి సప్లై చేస్తున్నాడని, అతను పరారీలో ఉన్నాడని ఏసీబీ తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎస్ఓటి బాలానగర్ అదేవిధంగా డిఐ కుప్పటిపల్లి వారి టీము ఆధ్వర్యంలో ఆ ఇద్దరిని కూడా అక్కడ వైజంక్షన్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి ఒకతన పేరు యూసుఫ్ షరీఫ్, ఇంకొకతన పేరు షాబాజ్ ఖాన్. వీళ్ళు ఇద్దరు కూడా బెంగళూరుకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు వాళ్ళ దగ్గర సెర్చ్ చేస్తే ఒక 17.2 గ్రాముల ఎండిఎంఏ దొరకడం జరిగింది. ఇది నిషేధిత డ్రగ్, ఇది ప్రొహిబిటెడ్ డ్రగ్. దీన్ని ఇమీడియట్గా వీళ్ళని అదుపులో తీసుకొని ఈ యొక్క డ్రగ్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.